నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం డమ్మాయిపాలెంలోని ఉన్నత పాఠశాలలో ఉన్న భారీ వృక్షాలను ఆ పాఠశాల హెడ్ మాస్టర్, కొందరు గ్రామస్తులు తొలగించారని పాఠశాల పూర్వ విద్యార్థి సింహపురి చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు పండ్రంగి అమృత్ కుమార్ ఆరోపించారు. భారీ వృక్షాలను తొలగించి సొమ్ము చేసుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి పివిజే రామారావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అమృత్ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా ఉన్న భారీ వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఏముందని సూటిగా ప్రశ్నించారు. పాఠశాల హెడ్ మాస్టర్ గ్రామస్తులు వోల్టా చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. మంచి కోసం చేస్తే చెట్లను చెన్నైకి తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. వెంటనే దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి భారీ వృక్షాలను తొలగించిన హెడ్ మాస్టర్ తో పాటు మరికొంతమంది గ్రామస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాబి భగత్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అమృత్. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయిపాలెం ఉన్నత పాఠశాలలో గత ఏడాది సుమారుగా 400 భారీ వృక్షాలు, తాడి చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి 18 పైన ఉన్నటువంటి జడ్పీ పాఠశాల అన్నింటిలో కల్లా డమ్మాయిపాలెం ఉన్నత పాఠశాల అంటే ఒక క్రమశిక్షణకి మారిపోయారు. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి ఏ పాఠశాలలో కూడా లేనటువంటి వాతావరణం డమ్మాయిపాలెం పాఠశాలకు సొంతం. అయితే ఈ పాఠశాలలో ఉన్నటువంటి భారీ వృక్షాలను ఈ పాఠశాలలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గురుప్రసాద్ అని చెప్పి ఒక హెడ్ మాస్టర్ గారు పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి భారీ వృక్షాలను భారీ యంత్రాలు పెట్టి తొలగించారు. ఇదే అంశం మీద నేను పలుమార్లు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కానీ మండల విద్యాశాఖ అధికారికి అదేవిధంగా సంబంధిత అధికారులకు గతంలో కూడా తెలియజేశాం. అయినప్పటికీ వాళ్ళు చట్టానికి విరుద్ధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాల్టా యాక్ట్ ఏదైతే ఉందో ఆ వాల్టా యాక్ట్కి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ ట్రీస్ ప్రొటెక్షన్ యాక్ట్ 2002 ఈ 2002 యాక్ట్లో చాలా క్లియర్గా సెక్షన్ 26 అనేది చాలా క్లియర్గా చెప్తుంది. అయితే ఈ పాఠశాల పూర్వపరాల్లోకి మనం వచ్చినట్లయితే పాఠశాలలో ఉన్నటువంటి భారీ వృక్షాలను యంత్రాలు పెట్టి తరలించి వాటిని కొన్ని ప్రదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. అయితే ఇదే అంశం మీద నేను 6 డిపార్ట్మెంట్లను వ్రాతపూర్వకంగా సమాచారం కోరగా అన్ని డిపార్ట్మెంట్ల వారు తెలియజేసింది ఏంటంటే మా దగ్గర ఇటువంటి వ్రాతపూర్వక అనుమతులు తీసుకోలేదు, హెడ్ మాస్టర్ గారు కొట్టేశారు అని చెప్పి జడ్పీ నుంచి జడ్పీ సిఓ గారు అదేవిధంగా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఆర్టీఐ బెటగా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసి రికార్డు మొత్తాన్ని వెరిఫై చేసిన తర్వాత మా ఆఫీస్ నుంచి కూడా ఎటువంటి వ్రాతపూర్వక అనుమతులు తీసుకోలేదని చెప్పి తెలియజేశారు. అయితే నేను డిఈఓ గారికి సమాచారం కోరగా డిఈఓ గారు దాన్ని డమ్మాయిపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి నాకు ఒక సమాచారం అందించారు. ఆ సమాచారం సారాంశం ఏంటంటే పాఠశాలలో ఉన్నటువంటి చెట్లను తుఫానుకి నేల కొరిగి కొట్టేశాము. ఈ నేల కొరిగిన కొట్టేసడానికి కారణం ఏంటంటే కొన్ని విష సర్పాలు వస్తున్నాయని చెప్పి కొట్టేశారు. అయితే ఈ కొట్టేసినటువంటి ఏదైతే చెట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇది నేను చెప్పేది కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు గూగుల్లో చూసినా కూడా శాటిలైట్ ఫోటోస్ ఉన్నాయి చెట్లు ఉన్నట్లుగా. అదేవిధంగా తీసేసినప్పుడు జేసీబీలు పెట్టి తీసేసినట్టు ఫోటోలు ఉన్నాయి. అదేవిధంగా నేను సమాచారం కోరగా సంబంధిత అధికారులు కూడా మా దగ్గర అనుమతులు తీసుకోలేదని చెప్పి తెలియజేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ వాటర్ ల్యాండ్ ట్రీస్ ప్రొటెక్షన్ 2002 ఏదైతే ఉందో ఆ 2002లో సెక్షన్ 26 చాలా క్లియర్గా చెప్తుంది, ఎవరైనా చెట్లు అనుమతులు లేకుండా కొట్టేస్తే ఆ కొట్టేసినటువంటి వ్యక్తులకు 2 రెట్లు అదేవిధంగా 5 రెట్లు ఫైన్ వేసే అధికారం కూడా ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఉంది. ఇదే అంశం మీద నేను జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎంఈఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి పలు శాఖలన్నింటిలో కూడా నేను వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. నిన్న వ్యక్తిగతంగా వచ్చి వ్రాతపూర్వకంగా కూడా డిఓ గారికి ఫిర్యాదు చేశాను. ఇదే అంశం మీద డిఎఫ్ఓ గారి దగ్గర కూడా ఈరోజు విచారణలో జూన్ ఏడో తేదీ విచారణలో ఉంది. ఈరోజు మేము కోరుకునేది ఒకటే, సంబంధిత అధికారులను మంచి కోసం చేస్తే అనుమతులు తీసుకొని చేయాలా, మంచి కోసం చేస్తే అదే పాఠశాల తగలబెట్టాలా, మంచి కోసం చేస్తే అదే పాఠశాలలో చెట్లు ఉండాలా, ఏడికి పోయాయి, ఎవరెత్తికెళ్ళారు, చెన్నై నుంచి లారీలు అట్టొచ్చాయి, ఇవన్నీ కూడా విచారణలో తేలుతుంది. ఇది మాత్రం ఇంతటితో ఆపే ప్రసక్తి అయితే లేదు. అక్కడి నుంచి కూడా శాండ్ కూడా తరలించినట్టు మాకు సమాచారం ఉంది, దానికి సంబంధిత ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇదే అంశం మీద మేము డిఎఫ్ఓ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. డిఎఫ్ఓ గారి నుంచి ఎటువంటి చెట్లు వస్తాయో చూసుకొని ఒకవేళ ఇక్కడ కానీ అది కానీ సంబంధిత మాకు అనుకూలంగా తప్పు చేసిన అధికారులు కానీ
చట్టపరమైన చర్యలు కానీ తీసుకోకపోతే నేను ఖచ్చితంగా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తాను. అదేవిధంగా ఈ సమాచారం కోరినప్పుడు ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నేను ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఐఎమ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ. ఇఫ్ యు ఆర్ ఫర్నిషింగ్ ఏ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ది ఎస్సీఎస్సీ అట్రాసిటీ యాక్ట్ 1989 అనేది మీరు మర్చిపోతున్నారు. అదేవిధంగా తప్పుడు సమాచారం కానీ మీరు నాకు అందించినట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా నేను మీ అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటా. ఈరోజు మీరు అనుకుంటున్నారు మేమేం చేయలేదు మంచి కోసం చేసామని. మంచి కోసం చేసే చెట్లు పాఠశాల ప్రాంగణం ఉండాలి కానీ చెన్నైకి ఎందుకు పోయాయి? చెన్నై లారీలు ఎందుకు వచ్చాయి? ఎందుకు భారీ యంత్రాలు పెట్టుకొట్టారు? ఇవన్నీ అంశాలు కూడా రేపు 6వ తేదీ డిఎఫ్ఓ దగ్గర జరిగేటువంటి విచారణలో తెలుస్తుంది. అక్కడ జరిగిన తర్వాత కూడా మాకు న్యాయంగా జరగకపోతే ఇదే అంశం మీద ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో కూడా ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేసినా సరే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు. మా పోరాటం హెడ్ మాస్టర్ మీద గారి మీద కాదు. మా పోరాటం చెట్లు కొట్టేసి పర్యావరణానికి నష్టం కలిగించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారుల నుంచి జరిమానా విధించేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. జై భీం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.